హాయ్ హలో, అందరూ బాగున్నారని అనుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు వచ్చేసి మనము అడవి పంది కూర ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ముందుగా 1 కేజీ అడవి పంది కూర, అదేవిధంగా కూరకు సరిపడ ఆయిల్ అండి, ఆయిల్ తీసుకోవాలి తగినంత ఆయిల్. ఈ విధంగా కొద్దిగా ఆయిల్ తీసుకుందాం. అదేవిధంగా మసాలా సంబంధించిన దినుసులు అదొకటి అదొకటి ఈ విధంగా వేసుకొని, అదేవిధంగా సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూరకు సరిపడ సన్నగా తరిగిన ఉల్లిపాయలను తీసుకొని ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనా, ఎందుకంటే కూర అనేది కొద్దిగా టేస్ట్ అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా తీసుకున్నప్పుడు. ఈ విధంగా ఇప్పుడే వేసుకోవడం వల్ల కొద్ది కూర అనేది టేస్ట్ ఉంటుంది. అదేవిధంగా సరిపడ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఉల్లిపాయలకు మొత్తం ఈ విధంగా పట్టే విధంగా కలుపుకొని కొద్దిగా చిటికెడు పసుపు తీసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మన కడి పెట్టుకున్న అడవి పంది మాంసంని ఈ విధంగా వేసుకొని, మనం తీసుకున్న పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ముక్కకు పట్టే విధంగా ఈ బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకొని కొద్దిగా ఉడికించుకోవాలి. ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత రుచికి సరిపడ ఉప్పు సాల్ట్ తగినంత ఉప్పు తీసుకొని బాగా ఉప్పు ముక్కకు పట్టే విధంగా కలుపుకోవాలి. కొద్దిగా ఉడికిన తర్వాత ఈ విధంగా కూరకు సరిపడ కారం, అదేవిధంగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా అండి, కొద్దిగా గరం మసాలా, చిటికెడు గరం మసాలా, అదేవిధంగా కొద్దిగా చిటికెడు మిరియాల పొడి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం ఈ మిశ్రమాన్ని బాగా కలపాలండి. ప్రతి ఒక్క ముక్కకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత ఎసరు కొద్దిగా వాటర్ పోసుకొని మనము మూత పెట్టేసుకొని విజిల్స్ ప్రెషర్ కుక్కర్ ద్వారా మనం ఈ ముక్కలను అనేది ఉడికిస్తామండి. ఎందుకంటే ఇది ముక్క అనేది కొద్దిగా ఉడకదు, మనం మామూలుగా ప్రెషర్ కుక్కర్ ద్వారా మనము ఒక 8 లేదా 6 లేదా 8 విజిల్స్ వచ్చే విధంగా అండి. మేమైతే 7 విజిల్స్ అనుకో, 7 విజిల్స్ వచ్చాక మేము 7 విజిల్స్ పట్టిందండి మాకు కూర ఉడకడానికి మీకు, లేదా 6 నుంచి 8 విజిల్స్ పడుతుంది. ఎందుకంటే ముక్క అనేది మంచిగా ఉడుకుతుంది. ఈ విధంగా విజిల్స్లో మనం స్టవ్ బంద్ చేసినాక పోకపోతే ఆవిరి ఈ విధంగా తీసుకోవాలండి. ఎందుకంటే మూత అనేది ఆవిరి పోయినాకనే తీయాలి, లేకపోతే డేంజరు. ఈ విధంగా ఆవిరంతా పోయిన తర్వాత ఇలా మూత తీసేసుకొని కొద్దిగా ఒక కొద్ది ఎసరు ఉన్నట్టుంది, అందుకనే కొద్దిగా 2 మినిట్స్ ఉడికించుకుంటున్నాము కొద్దిగా ఆవిరి ఎసరు గుంజుకోవడం కోసం. మొత్తానికైతే ముక్క అయితే ఉడికేసింది. ఈ విధంగా 2 మినిట్స్ తర్వాత మన కారం ఉప్పు సరిపోయిందా సరిపోయలేదో చూసుకొని, ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ ఇప్పుడు ఈ టైంలో వేసుకోవచ్చు కారం కానీ ఉప్పు కానీ తగ్గినట్టయితే. అదేవిధంగా మొత్తానికైతే కూర అయితే ఉడికిపోయింది, ఎసరు అనేది గుంజుకుంది. ఇంకా లాస్ట్ వచ్చేసి మనం కొత్తిమీర పుదీనా అనేది వేసేసాం. ఇది మంచిగా కలుపుకొని కూర అనేది రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాము. అంతవరకు సెలవు, బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.